ప్రస్తుతం ఈనాడు వార్తలకి జ్యోతి వార్తలకి తేడా ఏంటంటే, జ్యోతి వార్తలు సాంతం పార్టీ కార్యకర్త ఆక్రోశం ఆగ్రహంలాగా ఉంటాయి. ఈనాడు వార్తలు ఎంపెరర్ లాగా ఉంటాయి, అంటే చక్రవర్తి తరహా వ్యవహార శైలిలో ఉంటుంది. అంటే ఎవడైనా నా చెప్పు చేతల్లో ఉండాలి అన్నటువంటి రూట్లో. ఇవాళ రాసుకొచ్చిన వార్తలో రాజధానిని తరలిస్తున్నంత హడావిడి, అట్లాగే ఈ ఉమ్మడి పోటీలో ఉభయ ప్రయోజనం, ఇట్లాంటివన్నీ ఓవరాల్గా చూసుకుంటే పండగ ముందా జీతం ముందా, పోషకాహార నాణ్యతలో లోపాలు ఉండకూడదు అన్నటువంటి వార్త చిన్నది, పండగ ముందా జీతం ముందా లాంటి అతిపెద్దది. టోటల్గా చూస్తే ఈనాడు వ్యవహార శైలి అంటే వాస్తవంగా జర్నలిజం, ఇప్పుడు అంతకుముందు పొత్తూరి గారు లేకపోతే కనుక ఆంధ్రప్రభను నడిపినటువంటి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నడిపినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర నెట్వర్క్లన్నీ నడిపిన వాళ్ళు అందరూ కూడా నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎవరు చూసుకున్నా సరే వార్తల్ని వార్తల్లాగా ఇవ్వడం మన బాధ్యత. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి యాక్టివిటీల్లోనూ మంచి చెడుల్ని రాయటం మన బాధ్యత అన్నటువంటి రూట్లో నడిచింది అప్పుడు జర్నలిజం. బట్ ఈనాడు వ్యవహార శైలి అంతా మొదట్లో వాటికి ఫాలో అప్గా ఇంకా చిత్తశుద్ధితో చేసుకొచ్చారు. తర్వాతకి ఎట్లయిపోయిందంటే గంగ చంద్రముఖిగా మారినట్టు ఆ సినిమాలో, చంద్రముఖి సినిమాలో. ఇప్పుడు ప్రస్తుత వర్తమాన వ్యవహారాలలో ఈనాడు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారిపోవడం ఒక ఎత్తు, అహంకారపూరిత ధోరణి. ఎవరు వచ్చినా సరే ముఖ్యమంత్రులు మేము చెప్పినోడు ఉండాలి, ఒకవేళ మాకు నచ్చనోడు ఉంటే కనుక వాడిని వెంటాడి వేటాడతాం, మాకు నచ్చిన పార్టీ అధికారంలో ఉండాలి, మాకు నచ్చని పార్టీ అధికారంలోకి వచ్చింది జనాలు వాళ్ళకి ఓట్లేసినా మేము గద్దె దించుతాం, జనాలు ఎక్కించినా మేము దించుతాం. ఎక్కించడం కష్టమేమో కానీ దించడం సులభమే. కాంగ్రెస్ వాళ్ళ విషయంలో అలా చేస్తుంది, ఇప్పుడు వైసీపీ విషయంలో అలా చేస్తుంది, అదే చంద్రబాబుని ఎక్కించాలని చూస్తుంది, ఎన్టీఆర్ని ఎక్కించాలని చూస్తుంది. బట్ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే 83-85 తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఈనాడు పాత్ర ఉందన్నమాట నిజం. 89 కాంగ్రెస్లో ఈనాడు ప్రస్థానం లేదు కదా, ఈనాడు చెప్పినట్టు నడవలా, కానీ ఏం చేశారు, ముగ్గురిని గద్దె దించడంలో, ఒకళ్ళకొకళ్ళకి మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యారు. తర్వాత వచ్చిన మళ్ళీ ఎన్టీఆర్ని లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవద్దని సూచించినా చేసుకున్నందుకు గాను వెంటాడి వేటాడి అప్పుడు కాంగ్రెస్ని గెలిపిద్దామని ప్రయత్నించారు, కానీ ప్రజలు ఎన్టీఆర్ని గెలిపించారు. అందుకనే రామోజీని పక్కన పెట్టాడు ఎన్టీఆర్, కానీ చివరికి ఎన్టీఆర్ అంతటోనే పక్కనకి పెట్టేలా చేయగలిగారు రామోజీ. ఆ తర్వాత చూస్తే చంద్రబాబుని గద్దె మీద ఉంచేందుకోసం చూపించిన తపనే 2004 దాకా ఉండేది, కానీ ఎన్ని రోజులని అలాగా కప్పి ఉంచుతారు. 2004 గవర్నమెంట్ పడిపోయింది, 2009 తేగలిగారా, 2004 తేగలిగారా, 2014 వచ్చినటువంటిది బాబుని చూసి కానీ ఈనాడుని చూసి కాదు. అయితే మళ్ళీ బాబు గద్దె దిగడానికి కారణం ఈనాడు జ్యోతులే, 2019 జగన్ రావడానికి కారణం ఈనాడు జ్యోతులే, ఎందుకంటే అతని మీద విషం చెప్పడం. కాబట్టి అన్ని వేళలా మనవి కాదు, కానీ ఏ ప్రభుత్వాన్నైనా మా ఇష్టం వచ్చినట్టు నడుపుతాం లేకపోతే దించేస్తాం అనే శైలి ఎక్కువ కాలం మనగలగదేమో. మామూలుగా కాంగ్రెస్ పార్టీ వారి శైలి సరిపోయింది, మొండోడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వంలో రామోజీరావుతో పోటీ పడగలరు ఆయన, కాబట్టి అదే స్థాయిలో పడుతున్నారు. కాబట్టి జనం కూడా ఈనాడును లైట్ తీసుకుంటున్నారు, జగన్ చేస్తున్న అణచివేత చర్యల్ని సీరియస్గా తీసుకోవట్లేదు.